యూజెస్సి తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా తనికల్లవరిని శివారెడ్డి హాజరయ్యారు. మిమిక్రీ శివారెడ్డి చిరంజీవి బాలకృష్ణ గారి మిమిక్రీతో అలరించారు. 600 మందికి పైగా ఎన్ఆర్ఐలు ఈ వేడుకలో పాల్గొన్నారు. న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ప్లెయిన్ ఫీల్డ్ హైస్కూల్లో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు రచయిత తనికల్ల బన్ని గారు హాజరయ్యారు. ఉగాది వేడుకలలో నేను భాగస్వామిని అవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అదేవిధంగా తనికల్ల బన్ని గారు పాట కూడా పాడారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి అందరినీ తన మిమిక్రీతో అలరించారు. ఈ సంబరాలకు దాదాపుగా 600 మందికి పైగా హాజరయ్యి వేడుకలను విజయవంతం చేశారు. మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే తినే గుడ్డు మారుతుంది, పిలుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుతుందా? బ్లడ్ ఏముంది? ఏదైనా ఈ రోజు న్యూ జెర్సీ తెలుగు వర్షన్ మరి స్థాపించి 3 సంవత్సరాలు అన్నారు, కానీ ఆ విధంగా కనపట్టలేదు ఎక్కడ. ఎందుకంటే మిమ్మల్ని ఇలా గౌరవించుకోవడం అన్నది మా అదృష్టంగా భావిస్తున్నాము. చతురతలో చెలోక్తులలో ఏదైనా ఏమైనా ఏమని చెప్పను నేమని గురించి. Any hours they spend in practicing, ye time ki pichna ostaru. We have been torturing him since like 10 a.m. Aditi, awesome job. Of course, ఈ రోజు న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ ఉగాది సంబరాలు జరుపుకున్నామండి. చాలా ఘనంగా జరిగింది. తనికెల భరణి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అసలు 1000 పీపుల్ వచ్చారు అండ్ ఇట్ వాజ్ అమేజింగ్. లోకల్ టాలెంట్ అండ్ ప్రైమ్ టైమ్ అండ్ వీ హ్యాడ్ పార్థు నేమాని గారు, శివారెడ్డి గారు అండ్ ఇక్కడ లోకల్ యూత్ సింగర్స్ శృతి అండ్ అదితి, వాళ్ళందరూ ఆడియన్స్ని చాలా చాలా ఎంటర్టైన్ చేశారు. తర్వాత చాలామంది వెండర్స్ అండ్ చాలా చక్కటి విందు భోజనం ఉగాది పచ్చడితో, ఉగాది షడ్రుచులు చూపించామన్నమాట ఈరోజు ఎన్జిటిఏలో. సో మా ఆశయం వేరే భిన్నమైన కార్యక్రమాలు చేయాలి అని, రెగ్యులర్ ప్రోగ్రామ్లు చేయకుండా కొంచెం లిటరరీ బెంట్ ఉన్నవి, తెలుగు కల్చరలీ రిచ్ ఉన్న ప్రోగ్రామ్ చేద్దామన్న దానికి ఇది చాలా బాగా మేము చేయగలిగాము. సో ఇలానే మన ముందు ఇంకా కార్యక్రమాలు చేస్తాము. మా వెబ్సైట్ వచ్చి jerseytelugu.org. ఇంకా అప్డేట్స్ ఉంటాయండి, మీరు అందరూ చూడండి. దానిలోకి వెళ్ళి మెంబర్షిప్ తీసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి, స్వాతి అట్లూరి ఫ్రమ్ న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్. ఈరోజు మేమందరం ఇక్కడ ఉగాది సంబరాలు జరుపుకున్నాము. మాకు తనికెళ్ళబర్ని గారు, శివారెడ్డి గారు అండ్ పార్థు గారు వచ్చి
మా అందరితోటి పాటు ఈ ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నారు. లోకల్ టాలెంట్ని మన పార్దు గారు చక్కగా ట్రైన్ చేసిన స్టూడెంట్స్ బయట వాళ్ళు కూడా వచ్చి బాగా పాటలు పాడారు. చాలా చాలా డాన్స్ కాంపిటీషన్స్, డాన్స్ ప్రోగ్రామ్స్ జరిగాయి. ఇంకా తనికెళ్ళ బర్ని గారు అయితే చెప్పక్కర్లేదండి. అండ్ టుడే చాలా చక్కగా చాలా సంతోషంగా మేము అందరం కలిసి ఉగాది చేసుకున్నాం. నాటా ఆధ్వర్యంలో జూలైలో జరగబోయే కన్వెన్షన్కి సంబంధించి డలాస్లో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. $240,000 ఫండ్ రైజ్ చేశారు. కన్వెన్షన్కి అందరం సిద్ధంగా ఉన్నామని నాటా సభ్యులు తెలియజేశారు. కార్యక్రమానికి వచ్చిన వారందరికీ డలాస్ నాటా టీం కృతజ్ఞతలు తెలిపారు. జూలైలో ఫిలడెల్ఫియాలో నాటా ఆధ్వర్యంలో జరగబోతున్న ఈవెంట్కి ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని డలాస్లో నిర్వహించారు. $250,000 కలెక్ట్ చేశారు. కన్వెన్షన్కు అందరం సిద్ధంగా ఉన్నామని నాటా ప్రెసిడెంట్ రాజేశ్వర్ గోగసాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ కొర్సపాటి, ఈవెంట్ స్పాన్సర్ వాసు భక్తుల పాల్గొన్నారు. ప్రతి సమాజంలో కూడా యువకులు యువతే ఫ్యూచర్ అనేది ఏ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మలయాళం కానీ ప్రపంచ భాషల్లో కూడా అది చెప్పుకుంటారు. కానీ ఈరోజు యూత్ అంతా కూడా ఈరోజు టుడే March 24th ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూత్ ఈ గన్ కంట్రోల్ మీద మార్చింగ్ చేశారు. ఆ సందర్భంలో మేము డాలాస్లో యూత్ను ముందు పెట్టుకొని నాటా కన్వెన్షన్ గురించి చెప్పుకుంటూ ఫండ్ రైజ్ చేశాము. ఇది అద్భుతంగా జరిగింది. ఇందులో యూత్ ఇట్సెల్ఫ్ కేమ్ ఫార్వర్డ్ అరౌట్ 200 families ఇందాక మా ప్రెసిడెంట్ ఎలక్ట్ చెప్పినట్టు వచ్చారు. ఇది భవిష్యత్తుకి దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. సమస్త ముఖ్య ఉద్దేశాలు సాంస్కృతిక వికాసము, సామాజిక సేవ ఉన్నప్పటికి కూడా ఫ్యూచర్ జనరేషన్కి ఏం చేస్తామనేదానికి కూడా ఇది ఒక ఉదాహరణ. ఫ్యూచర్ జనరేషన్ చేయాలంటే ఫ్యూచర్ జనరేషన్ పీపుల్ రావాలి. ఈరోజు 200 members ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్ జాయింట్, విచ్ ఈస్ ద ప్రైడ్ టు నాటా ఆర్గనైజేషన్. ఐ వాంట్ టు థ్యాంక్ మై RVPs ఇన్ డాలస్, శ్రీనివాస్ రెడ్డి, రవి కోన, మల్లికార్జున మురారి మురారి గారు అండ్ రమణ కిష్టపాటి, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఫండ్ రైజ్ జరిగింది. అద్భుతంగా జరిగింది. అందరు చెప్పారు దానికి ఎంతని వచ్చిందని. ఇది ఎందుకంటే ప్రపంచ తెలుగు క్యాపిటల్స్ 3 ఉన్నాయి. 1 హైదరాబాద్, 2 అమరావతి, 3 విశ్వవ్యాప్తంగా ఉన్న డాలాస్. ఇది మేము డాలాస్ వ్యక్తులు నమ్మేది. సో ఆ రకంగానే మేము చేసాము. ఇది తెలుగు వారి ప్రైడ్ కానీ మేము అనుకుంటున్నాము. అలాగే రాబోయే తరాల్లో ఇందాక చెప్పినట్టుగా యూత్కి అవకాశం ఇవ్వాలని కృషి చేస్తున్న సంస్థల్లో నాటా ప్రప్రథమంగా ఉంది. ఎందుకంటే మీరు చూసింటారు నాటా ఐడియల్ అనే కార్యక్రమం ద్వారా యువతని ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో అమెరికాలో ఏ ప్రోగ్రాం చేసినా ఇక్కడున్న యువత ద్వారా, ఇక్కడున్న తెలుగు ప్రజల ద్వారా సంస్కృత వికాసాన్ని చేయడం కంకణం కట్టుకున్న సంస్థ నాటా. అందులో లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ జరిగిన నాటా ఐడియల్లో ప్రప్రథమంగా వచ్చిన వాళ్ళని సినిమాలో అవకాశం కల్పించడం, ఈ రకమైనటువంటి కాంపిటీషన్స్ చేస్తున్నాం. అలాగే నాటా ఐడియల్ ఈ సంవత్సరం జరుగుతుంది, 10-12 సెంటర్లో జరుగుతుంది. ఇందులో TV5 మా యొక్క మీడియా భాగస్వామి, టీవీ ఫైవ్ ప్రసార మాధ్యమం ద్వారా మేమందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా దీన్ని టెలీ లైవ్ కాస్ట్ చేస్తున్నాము. అందరూ వీక్షించి ఇక్కడ ఉన్నటువంటి ప్రవాస తెలుగు వారు చేస్తున్నటువంటి సాంస్కృతిక వికాసాన్ని మీరు అందరూ ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నా. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ డాలాస్ పీపుల్. తమ వంతు సహాయం అందించడానికి వచ్చిన మా ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఎలక్ట్ రాఘవరెడ్డి, డాక్టర్ రాఘవరెడ్డి గోసల గారు, ఎంతో ప్రయాసలతోటి ప్లస్ వాళ్ళకున్న బిజీ టైంలో ఈ కన్వెన్షన్ టైంలో కూడా ఎన్నో కార్యక్రమాలప్పుడు కూడా మాకు వచ్చేసి ఇక్కడ ఉన్న ఇంపార్టెన్స్ని గుర్తించినందుకు సంస్థ తరఫున, ఇక్కడ లోకల్ డాలాస్ టీమ్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు డాక్టర్ రాఘవరెడ్డి.
నాటా ప్రెసిడెంట్ ఎలక్ట్ని జూలై 6, 7, 8 తేదీల్లో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో ఫిలడెల్ఫియాలో నాటా 4వ మెగా కన్వెన్షన్ జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు డాలస్ నాటా ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కార్యక్రమం జరిగింది. దానిలో భాగంగా 250,000 ఇక్కడ ఫండ్ రైజింగ్ జరిగింది. దానికి డాలస్ నాటా శాఖని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ 200 ఫ్యామిలీస్ నాటాలో జాయిన్ అయినారు ఈ ఫండ్ రైజింగ్లో. ఆ విధంగా నాటా ఎంతో బలోపేతమైంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే డాలస్ ప్రజలందరూ కూడాను ఫిలడెల్ఫియాలో జరుగుతున్న నాటా కన్వెన్షన్లో పాల్గొని దాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంపవర్ అండ్ ఎక్సెల్ సంస్థ ఆధ్వర్యంలో సాన్ జోన్స్లో ఆర్ట్ విత్ హార్ట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రసిద్ధ చిత్రకారుడు విలాస్ నాయక్ అద్భుతమైన చిత్రాలని పెయింట్ వేశారు. వినాయకుని పెయింట్ అందరినీ ఆకట్టుకుంది. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంపవర్ అండ్ ఎక్సెల్ సంస్థ ఆధ్వర్యంలో సాన్ జోన్స్లో ఆర్ట్ విత్ హార్ట్ ఫండ్ రైజింగ్ కార్యక్రమం హ్యామర్ థియేటర్లో జరిగింది. వివిధ రకాల కళల కలయికతో కార్యక్రమం నిర్వహించబడింది. ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు స్పీడ్ పెయింటర్ విలాస్ నాయక్ అద్భుతమైన చిత్ర ప్రదర్శనలో భాగంగా మొదటగా గణపతిని పెయింట్ చేశారు. క్షణాల్లో అద్భుతాన్ని సృష్టించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ప్రసిద్ధ కళాకారిణి ఆర్తి సుందర్ తన అద్భుత కళల్ని ఆవిష్కరించారు. పియనిస్ట్ రాబిన్ జాన్ గారు తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ మెన్ యాష్ కల్రా ఇంకా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హలో, నా పేరు ఆయిషా చరుగుల్లా అండి. నేను కోఫౌండర్ ఆఫ్ ఎంపవర్ అండ్ ఎక్సెల్. ఈరోజు ఇక్కడ మేము ఎంపవర్ అండ్ ఎక్సెల్ తరపున ఆర్ట్ విత్ హార్ట్ అనే షోని ప్రజెంట్ చేశాము. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్పీడ్ పెయింటర్ పర్ఫార్మెన్స్ అలాంగ్ విత్ డిఫరెంట్ ఆర్టిస్ట్. దిస్ ఈజ్ ఎ ఫండ్ రేజింగ్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ ఏంటంటే మా లోకల్ ప్రాజెక్ట్స్, ఇక్కడ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ చాలా చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్స్ని సపోర్ట్ చేయడానికి అండ్ ఆల్సో ఇండియాలో హెల్ప్ అనే ఆర్గనైజేషన్స్కి, చైల్డ్ ట్రాఫికింగ్ విక్టిమ్స్కి సపోర్ట్ చేయడానికి ఈరోజు ఫండ్ రైజర్ చేయడం జరిగింది. ఇట్ వెంట్ వెరీ వెల్, వెరీ హ్యాపీ. మేము ఈ 3 ఇయర్స్లో ఫస్ట్ టైం ఎవర్ చేసాము ఈ ఫండ్ రైజర్ అండ్ టర్న్ అవుట్ ఇట్ ఇస్ వెరీ గుడ్ అండ్ సోల్డ్ అవుట్ షో అండి. ఇట్స్ అమేజింగ్ టు సీ ద సపోర్ట్ అండ్ యునో పీపుల్ హూ ఆర్ స్టాండింగ్ అప్ అండ్ సపోర్టింగ్ ద కాజ్ అండ్ ఆల్సో ద ఆర్గనైజేషన్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ విలాస్ నాయక్, స్పీడ్ పెయింటింగ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఇండియా. Here I am in San Jose, just performed for Empower and Excel, a wonderful fundraiser event. Well, it was a sold out event. I'm so happy that, you know, people come in large numbers to watch us perform and then contribute to the society. Fantastic. I did 4 paintings today. You know, the first one was Ganesha, Lord Ganesha. Second one, the San Francisco theme, and then a Kathak dancer, and then followed by the last painting spoke about women trafficking. In fact, this is one of the areas which
Empower and Excel is working on, and also they are working with like children with underprivileged children. So it's fantastic being here performing for such an amazing crowd. I mean, I love performing this crowd, you know, who were cheering for the artists, who were, you know, appreciative about the music performances, about the painting that I have done, the dance performances and everything. Overall, a fantastic experience. My sincere thanks to the entire team of Empower and Excel for having me here perform for all of you guys. Thank you. జెట్ యుఎస్ఏ పిట్స్బర్గ్ వారి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ 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 త్రిదండి చినజీయ స్వామివారి ఆశీస్సులతో వేద మంత్రాలతో స్వామివారి కళ్యాణం అత్యంత ఘనంగా జరిపించారు. సుమారు 400 మందికి పైగా భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. జెట్ యుఎస్ఏ పిట్స్బర్గ్ వారి నిర్వహణలో పిట్స్బర్గ్ లో సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి వచ్చిన వేద పండితులు అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమాన్ని జెట్ యుఎస్ఏ కోఆర్డినేటర్ శ్రీ రాఘవ బెల్లంకొండ, భాస్కర్ అన్నవర్జుల, మధు నిర్వహించారు. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనాలతో ఇక్కడ పిట్స్బర్గ్ నార్త్లో మనం 3వ సంవత్సరం శ్రీరామనవమి సెలబ్రేషన్స్ చేసుకున్నాం. శ్రీనివాస ఆచార్యస్వామి వచ్చి ఈరోజు మనకి వేడుకలు నిర్వహించారు. చాలా చాలా గొప్పగా జరిగాయి. పిట్స్బర్గ్ నలుగుమూలల నుంచి అందరూ వచ్చారు. ముఖ్యంగా అక్కడి నుంచి ఆ చివరి నుంచి చివరి దాకా ఈ వాలంటీర్స్ గత 3 నెలల నుంచి ప్రతి వారం ఎలా చేయాలి అని విషయాలు మాట్లాడుకుంటూ చక్కగా నిర్వహించారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే పదే పదే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇక్కడ నవమోత్సవాలు చేయాలని అనుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్ ఆచార్యులు, శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు, శ్రీ 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 త్రియండి శ్రీమన్నారాయణ రామాంజ చిన్నజీయర్ స్వామి మంగళాశాసనాలతో పిట్స్బర్గ్ గ్రామంలో జెట్ యుఎస్ఏ సంకల్పించినటువంటి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా కన్నుల పండుగ జరిగింది. ఈ కళ్యాణం ఈ సంవత్సరం రాముడికి మొట్టమొదటి కళ్యాణం. మామూలుగా రేపు శ్రీరామనవమి, లోకమంతా కూడా రేపు జరుపుకుంటోంది. ఒకరోజు ముందుగానే స్వామి కళ్యాణాన్ని చేసేటువంటి భాగ్యం మాకు కల్పించారు. పిట్స్బర్గ్లో ఉన్నటువంటి భక్త బృందం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఇందులో పాల్గొని కళ్యాణాన్ని విజయవంతం చేశారు. స్వామి యొక్క మంగళాశాసనం, రామచంద్రుడి యొక్క అనుగ్రహం అందరికీ కూడా నిరంతరం ఉండాలని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు అద్భుతంగా పిట్స్బర్గ్లో తెలుగు వాళ్ళందరూ కలిసి శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకున్నామండి. ఇక్కడ జెట్ వారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అక్కడి నుంచి వేద పండితులు వచ్చి ఎంతో అద్భుతంగా ఇక్కడ పండుగ జరిపించారు మా కోసం. భద్రాచలంలో రాములు వారి కళ్యాణం మిస్ అయినప్పటికీ ఇక్కడ అదేవిధంగా అంతే అద్భుతంగా కూడా మా అందరి చేత కళ్యాణంలో పాల్గొనేట్లు చేసిన జట్టు వారికి మా కృతజ్ఞతలు. అంతేకాకుండా పాల్గొన్న వేలాది భక్తులు కూడా TV5 వారికి నమస్కారం తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. బాయ్. పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వారి అనుగ్రహంతో ఈరోజు పిట్స్బర్గ్లో మేమందరం సీతారామ కళ్యాణం జరుపుకున్నాము. ఇది చాలా సంతోషంగా ఉంది. అమెరికాలో కూడా ఇంత శాస్త్రోక్తంగా మా అందరి చేత స్వామివారి అనుగ్రహంతో ఈ కళ్యాణం జరిపించినందుకు జెట్ పిట్స్బర్గ్ వారి తరఫున అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనది చైత్రశుద్ధ నవమి నాడు. అందుకే చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమిగా ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు.
వర్జీనియాలో శ్రీరామనవమిని ఎన్ఆర్ఐలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సాయి మందిరంలో సీతారాముల కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హిందూ సాంప్రదాయాలని ఈ తరానికి అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. రామ 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 అని మూడుసార్లు పలికితేనే విష్ణువు సహస్రనామములు చెప్పినట్లని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంతటి ఉత్కృష్టమైనది శ్రీరామనామము. శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు అభిజిత్ లగ్నం త్రేతాయుగంలో జన్మించాడు. 14 సంవత్సరాలు అరణ్యవాసం రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషక్తుడైనది కూడా చైత్రశుద్ధ నవమి నాడే. అంతేకాకుండా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగినది కూడా చైత్రశుద్ధ నవమి నాడేనని పురాణాలు చెప్తున్నాయి. అందుకే చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమిగా ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వర్జీనియాలో శ్రీరామనవమిని ఎన్ఆర్ఐలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో సాయి మందిరంలో నిర్వహించిన రాములవారి కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం వీక్షించిన భక్తులు మనస్సులు ఆద్యంతం ఆనంద తన్మయత్వంతో మునిగితేలాయి. హిందూ సాంప్రదాయాలు ఈ తరానికి అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాయిరామ్, ఈరోజు రాజధాని మందిర్లో మేము శ్రీరామనవమి ఎంతో ఘనంగా చేసుకున్నాము. రాముల వారి సీతమ్మతో కళ్యాణం చేశాము. బాబాగారికి కూడా అభిషేకము. ఇప్పుడే బాబాగారికి శేజహారతి ఇస్తున్నారు. ఎంతోమంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతోమంది ఈ కార్యక్రమానికి విచ్చేసి రాముల వారి బాబాగారి ఆశీస్సులు పొందారు. థ్యాంక్ యూ. నమస్తే, ఐఎమ్ అలోక్ శ్రీవాస్తవ్ విత్ ద టెంపుల్ మేనేజ్మెంట్. ఫస్ట్ ఐ వాంట్ టు గివ్ బెస్ట్ విషెస్ ఆన్ ద ఆస్పీషియస్ ఒకేజన్ ఆఫ్ శ్రీ సీతారామ కళ్యాణం, విచ్ ఈస్ ద వెడ్డింగ్ సెరమనీ ఆఫ్ లార్డ్ రామా విత్ సీత. అండ్ ద ఐడియా వీ హ్యావ్ సచ్ ఎ గుడ్ ప్రోగ్రామ్ ఇస్ ఫర్ ద యంగ్ జనరేషన్. ద పీపుల్ కెన్ see our Hindu rituals and how the two groups are separated and how the wedding is performed. So it is all for our young generation, and I also want to share this opportunity that Mandir has a big program. We are working with the county, and if that things works out, will be a big Balaji deity over here. So we are, Mandir is very rigorously working on that project too. Again, thank you and best wishes on the Sitaram Kalyanam. ఈ విలంబి నామ సంవత్సరంలో మేము శ్రీ సీతారామ కళ్యాణాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాము. ఎంతో మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేశాము. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ రాజధాని టెంపుల్ అండ్ దిస్ టైమ్ ద శ్రీరామ నవమి వాస్ సెలబ్రేటెడ్ రియలీ ఎక్సలెంట్ అండ్ గ్రాండ్. And the devotees that they came to this temple are really, really more than compared to the previous year. And we are really happy to see this type of event coming years. And thank you very much.